Hi everyone, welcome back to our GVL Mitra YouTube channel. క్రిందటి వీడియోలలో మనము తెలుగు వర్ణమాల అక్షరమాల గురించి అలాగే సరళ పదాలు అంటే ఏంటి, రెండక్షరాల సరళ పదాలు, మూడక్షరాల సరళ పదాలు, మూడు నాలుగు అక్షరాల సరళ పదాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము వర్ణమాలలోని అచ్చుల యొక్క గుర్తులు, అచ్చులకు కొన్ని గుర్తులు ఉంటాయి కదా, ఆ గుర్తుల ఆధారంగానే మనము గుణింతాలు గుణింతాల పదాలు ఇలా రాయగలుగుతాం. మరి అటువంటి అచ్చుల యొక్క గుర్తులు తెలుసుకుందాం, ఎలా ఉంటాయి, వాటిని ఎలా పలుకుతారు అనేది, అలాగే ఆ గుర్తుల ఆధారంగా గుణింతాలు కూడా ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఓకే, మొదటగా అచ్చులు అని వేటిని అంటారు, ఆ నుంచి అహా వరకు ఉండే అక్షరాలని అచ్చులు అని అంటారు. వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని గుర్తులు ఉన్నాయి, మరి ఆ గుర్తులను చూడండి. ఆ అక్షరానికి తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘం, రు శృడి, రు శృడి దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వన పొల్లు, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వన పొల్లు, ఔ ఔత్వం, అం సున్నా, అహా విసర్గ. మరొకసారి అచ్చుల యొక్క గుర్తులు, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, శృడి, శృడి దీర్ఘం, ఏత్వం, ఏత్వన పొల్లు, ఐత్వం, ఓత్వం, ఓత్వన పొల్లు, ఔత్వం, సున్నా, విసర్గ. ఇవి అచ్చుల యొక్క గుర్తులు. మరి ఈ అచ్చుల యొక్క గుర్తులు మనము వేటిపైన ప్రయోగిస్తాం, ఏ అక్షరాలపైన ప్రయోగిస్తాం? హల్లుల యొక్క అక్షరాలతో మనము గుణింతాలు రాయగలుగుతాం. మరి ఇప్పుడు సపోజ్ ఖ లెటర్ తీసుకోండి, క, క ప్లస్ ఆ, క, క ప్లస్ ఆ, క, క ప్లస్ ఇ, కి, క ప్లస్ ఇ, కి, కి. అంటే ఈ యొక్క క అక్షరంతో అచ్చులు ఏర్పడితే అక్షరాల ఆ గుర్తులతో మనము ఆ యొక్క గుర్తు ఏంటి, క తలకట్టు, క యొక్క ఆ యొక్క గుర్తు ఏంటి, దీర్ఘం, కా దీర్ఘం, క ఈ కాకి గుడి, కి కాకి ఈ, ఈ యొక్క గుర్తు కి గుడి దీర్ఘం. ఇలా మనము ఈ విధంగా మనము గుణింతాలు రాసుకోగలుగుతాం. హల్లుల యొక్క గుణింతాలు ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా అచ్చుల యొక్క గుర్తులతో మనము గుణింతాలు, హల్లుల యొక్క అక్షరాలతో గుణింతాలు రాయగలుగుతాం. చూడండి, క, కాకి తలకట్టు, క, కా, కాకి ఈ గుడి, కి, కాకి గుడి దీర్ఘం, కి, కాకి కొమ్ము, కు, కాకి కొమ్ము దీర్ఘం, కు, కాకు శృడి, క్రు, కాకు శృడి దీర్ఘం, క్రు, కాకి ఏత్వం, కే, కాకి ఏత్వన పొల్లు, కే, కాకు ఐత్వం, ఖై, కాకు ఓత్వం, కో, కాకు ఓత్వన పొల్లు, కో, కాకు ఔత్వం, కౌ, కాపక్క సున్నా పెడితే కమ్, కాపక్క రెండు సున్నాలు పెడితే కహ. నెక్స్ట్ అదేవిధంగా హల్లుల యొక్క అక్షరాలతో ప్రతి ఒక్క అక్షరంతో కూడా మనము ఈ యొక్క గుర్తులను ఉపయోగించి గుణింతాలు రాయడం సులువు. చూడండి, నెక్స్ట్ గ, గ, గాకి దీర్ఘమిస్తే ఘా, గా గుడిస్తే ఘీ, గా గుడి దీర్ఘమిస్తే ఘీ, గా కొమ్మిస్తే గు, గా కుమ్ము దీర్ఘమిస్తే గు, గా శృడిస్తే గ్రూ,
గాక్ శృడి దీర్ఘం ఇస్తే గ్రు గాక్ ఏత్వం ఇస్తే గే గాక్ ఐత్వం ఇస్తే గాక్ ఏత్వన పొల్లిస్తే ఘే గాక్ ఐత్వం ఇస్తే ఘై గాక్ ఓత్వం ఇస్తే ఘో గాక్ ఓత్వన పొల్లిస్తే ఘోత్వన పొల్లిస్తే ఘో గాక్ ఔత్వం ఇస్తే ఘౌ గా పక్క సున్నా పెడితే గమ్ గా పక్క రెండు సున్నాలు పెడితే గహ నెక్స్ట్ ఇదే విధంగా మనం ప్రతి లెటర్ కూడా రాసుకోవచ్చు చా చాకి దీర్ఘం ఇస్తే చా చా గుడిస్తే చి చాకు గుడి దీర్ఘం ఇస్తే చి చాకి కొమ్మిస్తే చు చాకు దీర్ఘం ఇస్తే చు చాకు శృడిస్తే జ్రు చాకు శృడి దీర్ఘం ఇస్తే చ్రు చాకు ఏత్వం ఇస్తే చే చాకు ఏత్వన పొల్లిస్తే చే చాకు ఐత్వం ఇస్తే చై చాకు ఓత్వం ఇస్తే చో చాకు ఓత్వన పొల్లిస్తే చో చాకు ఔత్వం ఇస్తే చౌ ఆ పక్కన సున్నా పెడితే చం చహ ఇదే విధంగా మనము చా చా జా జా ఏ లెటర్ కైనా కూడా మనము ఈజీగా రాయగలుగుతాం టా ఠా ఢ ఢ నా ఈ విధంగా మనం ప్రతి లెటర్ కూడా రాయడం సులువు అవుతుంది అదే విధంగా అచ్చుల గుర్తుల సహాయంతో జా గుణిద్దాం జా జా జి జి జక్కుమిస్తే జు జక్కుము దీర్ఘమిస్తే జు జ్రు జ్రు జే జాకేత్వన పొలిస్తే జే జాకైత్వం ఇస్తే జై జాకోత్వం ఇస్తే జో జాకోత్వన పొలిస్తే జో జౌ జం జహ అదేవిధంగా ఒత్తు ఝ ఝ ఝ ఝ ఝి జి జు జు నెక్స్ట్ జాకు శృడిస్తే జ్రు జాకు శృడి దీర్ఘమిస్తే జ్రు జాకు ఏత్వమిస్తే ఝే జాకు ఏత్వన పొల్లిస్తే ఝే జాకు ఐత్వమిస్తే ఝై జాకు ఓత్వమిస్తే జో జాకు ఓత్వన పొల్లిస్తే జో జాకు ఔత్వమిస్తే జో జం జహ ఈ విధంగా అచ్చుల గుర్తుల సహాయంతో మనము గుణింతాలు కూడా రాయగలుగుతాం ఇదండి అచ్చులు అచ్చుల యొక్క గుర్తులు ఆ గుర్తుల సహాయంతో హల్లుల యొక్క అక్షరాలపైన మనం గుణింతాలు అనేది రాయగలుగుతాం ఓకే అండి పిల్లలు ఇదే విధంగా మనము అచ్చుల గుర్తుల సహాయంతో ప్రతి ఒక్క హల్లులోని ప్రతి ఒక్క గుణింతం కూడా ఈజీగా రాయగలగచ్చు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో